ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి రేటింగ్స్ మరియు ప్రేక్షకాధారణతో దూసుకెళ్తున్న షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఇక ఈ షోలోని స్కిట్లకు కేవలం ఆ ఛానల్లో మాత్రమే కాక యూట్యూబ్లో కూడా విపరీతమైన వ్యూస్ వస్తున్నాయంటే షో ఎంత మంచి సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ షో ద్వారా మంచి పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మొదట మెజీషియన్గా కెరీర్ ప్రారంభించిన సుధీర్ ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్కు నిర్వాహకుడిగా, ఆపై జబర్దస్త్ షోలో స్కిట్లో సైడ్ యాక్టర్గా నటించారు. అయితే తన టాలెంట్తో ఆ తర్వాత ఒక టీమ్ని సెట్ చేసుకున్నాడు సుధీర్. సుడిగాలి సుధీర్ పేరుతో ఎంతో పాపులర్ అయ్యారు. ఇక అదే షోతో తన ఆకట్టుకునే అందం మరియు వాక్ చాతుర్యంతో యాంకర్గా మంచి పేరు సాధించిన రష్మికి కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. అయితే ఇటీవల ఒక పండగ సందర్భంగా జరిగిన ఒక స్కిట్లోని సీన్ ప్రకారం సుధీర్ మరియు రష్మిలకు పెళ్లి జరుగుతుంది. ఇక ఆ సీన్ తర్వాత వారిద్దరి మధ్య ఏదో ఉందని వారు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు ప్రచారం అవ్వడం మొదలయ్యాయి. అయితే ఆ వార్తలు అంతటితో ఆగకుండా అవుతుండడంతో మధ్యలో సుధీర్ మరియు రష్మి ఇద్దరు కూడా, మా మధ్య మీరు అనుకుంటున్న సంబంధం ఏమీ లేదు, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వివరణ ఇచ్చారు. అయినా కూడా ఇప్పటి వరకు అక్కడక్కడ వారిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే నేడు తన ఫ్యాన్స్ తో మాట్లాడడం కోసం యూట్యూబ్ లో ఒక వీడియో చాట్ చేసిన మరొక జబర్దస్త్ ఆర్టిస్ట్ గెటప్ సీను. తనకు ఒక అభిమాని సుధీర్ మరియు రష్మిల పెళ్లికి సంబంధించి అడిగిన ప్రశ్నకు షాకింగ్ గా మరియు ఎంతో సున్నితంగా సమాధానం ఇచ్చారు. వాళ్ళిద్దరి పెళ్లిపై ఎప్పటి నుండో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మధ్యలో వారు ఆ విషయమై వివరణ ఇచ్చినప్పటికీ ఈ వార్తలు ఎందుకు ఆగడం లేదో అర్థం కావడం లేదని, సుధీర్ కు ప్రస్తుతం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అలాగే రష్మి గారికి కూడా సెపరేట్ లైఫ్ మరియు ఫ్యామిలీ ఉన్నాయి, సెట్స్ లో ఉన్నంతసేపు మేమందరం మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం, అదే ప్రోగ్రామ్ అయిపోతే మామూలుగా ఎవరింటికి వారు వెళ్ళిపోతాం, అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టు వారిద్దరి మధ్య ఏమీ లేదని అన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడున్న గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.